బాబుగారు, మా కృష్ణ మీ ఇంటి అల్లుడు అవుతున్నా అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వాడు చాలా అదృష్టం ఉంది. అదృష్టం అతంది కదా రాజయ్య, మా అమ్మాయికి అన్ని విధాలు తగినవాడు, యోగ్యుడు అయిన వాడు మా అల్లుడు కావటం నిజంగా మా అదృష్టం. ఏమైనా మాలాంటి పేదవాళ్ళను మీ ఇంటికి పిలిచి, ఇదిగో ఇక్కడ నుంచి పేద గొప్ప అనే తేడాలు పెట్టుకోవద్దు అన్నట్టు. మీరు అమ్మాయి పేరు ఏంటన్నావు? పద్మ. ఇక్కడ నుంచి మా ఇంట్లోనే ఉండాలి. బయట బయ కృష్ణ, ఈ శుభలేఖ డిజైన్స్ లో నచ్చినవి అమ్మాయి నువ్వు కలిసి సెలెక్ట్ చేయండి. బాబు గారు మీకోసం ఎవరు వచ్చారు? అలాగా సరే, మీరు చూస్తుండే ఎప్పుడు వస్తారు. గుడ్ మార్నింగ్ రఘుపతి సాబ్. గుర్తున్నానా? నువ్వా? మళ్ళీ ఈ పాపసింహంతో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు చెయ్యబోయే తెలివి తక్కువ పనికి బాధేసి జాలేసి వచ్చాను. బాబులాల్, నా పేరు నాకు తెలుసు, నువ్వే జ్ఞాపకం చేయనక్కర్లేదు. పరువు ప్రతిష్టలంటే నువ్వు పడి చస్తావు. 20 సంవత్సరాల క్రితం నేను ఒక అప్రతిష్ట పనిచేశానని నీ ఫ్యాక్టరీ ఉద్యోగం నుంచి నన్ను తీసేశావు, అవునా? మంచివాణ్ణి గనక మెడబెట్టి బయటికి గెంటించక ఉద్యోగం నుంచి మాత్రమే తీసేశాను. అధిక ప్రసంగం అని అసలు వచ్చిన పని ఏమిటో చెప్పు. వచ్చిన పని ఏమిటంటే, వెనకటకొకడు అడుసు తొక్కను అడుసు తొక్కను అని అరుస్తూ బురద గుంటలో కూరుకుపోయాడట. అలాగే పరువు ప్రతిష్టల కోసం పడిచచ్చే నువ్వు ఒక దిక్కుమాలిన వాడిని అల్లుడుగా చేసుకుంటున్నావని విని కృష్ణుని గురించి ఎక్కువగా ఇంకేదైనా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాం. కృష్ణుడైతేనే రాముడైతేనే. వాడి కన్న తల్లి ఎవరో తెలుసా? పార్వతమ్. ఎవరా పార్వతమ్? పరమశివుడి పెళ్ళం మాత్రం కాదు, నీ ఫ్యాక్టరీలో పనిచేసిన పాపారావు పెళ్ళం. ఒకనాడు తన మొగుణ్ణే మర్డర్ చేసిన మహా ఇల్లాలు, అంతేకాదు నాతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహాపతివ్రత, దాని రక్తాన్ని మరెవడదో పుణ్యాన్ని పంచుకు పుట్టిన ఆ బంగారు కొండే నీకు అల్లుడు కాబోతున్న కృష్ణ. హస్తమాను నా పేరు జపించడం కాదు, లోపలికెళ్ళి నిజమేమిటో అబద్ధమేమిటో తేల్చుకో. వస్తాను. నేను కృష్ణ ఈ కార్ సెలెక్ట్ చేశాం, ఎలా ఉంది? తర్వాత చూద్దాం. రాజయ్య బాబు, అనాథైన కృష్ణను ఇంత ఆప్యాయంగా పెంచి పెద్ద చేసినందుకు నిన్ను అభినందించవలసిందే. కన్న తల్లిదండ్రులు లేకపోయినా శుభలేఖల మీద వాళ్ళ పేర్లు వేయాలిగా. ఏమయ్యా? కృష్ణ తల్లిదండ్రులు ఇద్దరు మరణించారా? అది కాదు బాబు గారు, తల్లి బ్రతికే ఉంది కదా బాబు. అది పేరు పర్వతమేగా? అవును బాబు. తండ్రి పేరు పాపారావు కదూ? అవును బాబు. భర్తను చంపిన పాపిష్ఠురాలేగా పర్వతమ్మ? పరాయి మగవాడితో సంబంధం పెట్టుకున్న నీచురాలేగా పర్వతమ్మ? ఆ హంతకురాలు కొడుకేగా ఈ కృష్ణ? చెప్పు. నిజమే బాబు. తాత, పతిత పాతకి హంతకురాలైన దాని కొడుకుతో నా కూతురు పెళ్లి జరగటానికి వెళ్ళలేదు.